ఈ విషయాల విషయంలో మనం ప్రపంచంలో మనుషులమైన మనం జీవించగలుగుతున్నాం, ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం, మరెన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాం. కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే గనుక బయోలాజికల్గా మనకు జీవం ఉండడం వల్ల అనుకుంటాం. నిజానికి ఇది కరెక్టే, కానీ మ్యాథమెటికల్గా చూస్తే మన విశ్వం ఒక 3D వరల్డ్. అందుచేత మనుషులమైన మనకి ఈ 3D ప్రపంచాన్ని యాక్సెస్ చేసుకునే అబిలిటీ ఉంది. కాబట్టి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్గా 3D లివింగ్ ఆబ్జెక్ట్స్గా ఈ ప్రపంచంలో జీవించగలుగుతున్నాం. ఎస్, మనం ఉంటున్న ఈ ప్రపంచం 3D మాత్రమే యాక్సెస్ ఉన్న 3D ప్రపంచం. యాక్చువల్గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది 4D వరల్డ్ గురించి. కానీ అంతకంటే ముందు ఒక 1D వరల్డ్ ఎలా ఉంటుంది, 2D వరల్డ్, అదేవిధంగా మనం ప్రస్తుతం ఉంటున్న మన 3D వరల్డ్ గురించి కూడా మనకు కొన్ని విషయాలు అర్థమైతే మనకంటే హయ్యర్ డైమెన్షన్ అయిన 4D వరల్డ్ ఎలా ఉంటుంది అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పుట్టుకతో బ్లైండ్గా ఉన్న ఒక పర్సన్కి కలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత కష్టమో, యాజ్ ఏ 3D బీయింగ్స్గా మనం 4D వరల్డ్ని చూడడం, ఇమేజిన్ చేసుకోవడం కూడా అంతే కష్టం. ఇది ఎలాగో ముందు ముందు మీకే తెలుస్తుంది. కాబట్టి గెట్ రెడీ, ఈ 1D, 2D, 3D, 4D వరల్డ్స్ అంటే ఏంటి, అసలు డైమెన్షన్స్ అంటే ఏమిటి, ఈ డైమెన్షన్స్కి మన యూనివర్స్కి రిలేషన్ ఏంటి, ఈ డైమెన్షన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఇటువంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద అనదర్ సబ్జెక్ట్ ఆఫ్ ససమేరా. డైమెన్షన్స్, మ్యాథమెటికల్గా డైమెన్షన్స్ అంటే మెజర్మెంట్స్ ఆర్ కొలతలు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే డైమెన్షన్స్ అనే వర్డ్ని డెఫినేషన్స్ మీనింగ్స్తో కంటే ఎగ్జాంపుల్స్తో విజువలైజ్ చేసుకోవడం మంచిది. కాబట్టి లెట్ స్టార్ట్ విత్ 1D వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1D ప్రపంచం ఉంది అనుకుందాం. ఒకవేళ ఈ 1D వరల్డ్లో జీవం ఉంటే గనుక ఈ లివింగ్ ఆబ్జెక్ట్కి 1D ఆర్ 1D మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అంటే ఒక 1D ప్రపంచంలో ఉండే లివింగ్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ముందుకు వెనక్కి మాత్రమే ట్రావెల్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఈ 1D ప్రపంచంలో లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్ అనే మరో 2D యాక్సెస్ ఉండదు. అంతేకాదు, 1D ప్రపంచంలోని లివింగ్ బీయింగ్స్కి అసలు లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్ అనే డైరెక్షన్స్ అనేవి ఏంటో కూడా అర్థం కావు. కేవలం డైరెక్షన్స్ మాత్రమే కాదు, 1D ప్రపంచం చూసే విధానం, అవి ఉండే ఎన్విరాన్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. 1D కి బెస్ట్ ఎగ్జాంపుల్ లైన్స్ అండ్ సర్కిల్స్. ఒక 1D ప్రపంచంలోని లివింగ్ బీయింగ్స్కి ఏం చూపించినా ఈ విధంగా అది కేవలం లైన్స్ అండ్ సర్కిల్స్ను మాత్రమే చూడగలుగుతుంది. అదేవిధంగా 2D వరల్డ్ విషయానికి వస్తే, 1D కంటే 2D వరల్డ్ కొంచెం హయ్యర్ డైమెన్షన్. కాబట్టి ఈ 2D ప్రపంచంలో మరొక ఎక్స్ట్రా డైమెన్షన్కి యాక్సెస్ ఉంటుంది. అంటే ఈ 2D లివింగ్ ఆబ్జెక్ట్స్కి ముందుకు వెనక్కి వెళ్లడంతో పాటుగా లెఫ్ట్ అండ్ రైట్కు కూడా మూవ్ అయ్యే ఎబిలిటీ ఉంటుంది. ఈ 2D ప్రపంచంలో కూడా అప్ అండ్ డౌన్కి ట్రావెల్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ అప్ అండ్ డౌన్ అనే డైరెక్షన్స్ ఏంటో కూడా ఈ 2D ప్రపంచానికి అర్థం కాదు. ఈ 2D కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ ప్లేన్. ఈ 2D వరల్డ్లోని విజన్ విషయానికి వస్తే ఏ ఆబ్జెక్ట్నైనా ఈ విధంగా 2D మోడ్లోనే చూస్తాయి. ఫర్ ఇన్స్టాన్స్, ఈ 2D ఆక్టాగ్నల్ షేప్ని చూడగలుగుతాయి, కానీ ఈ 3D క్యూబ్ని మాత్రం అర్థం చేసుకోలేవు. ఇక మన 3D ప్రపంచం గురించి చూస్తే, మన 3D వరల్డ్కి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్ అనే 3D కూడా యాక్సెస్ ఉంటుంది. కాబట్టే ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం, మరెన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకంటే లోయర్ డైమెన్షన్ అయిన 1D, 2D ప్రపంచాలు అనేవి ఉంటే వాటికి మనకు ఉన్నంత డెవలప్మెంట్ ఉండకపోవచ్చు. అంతేకాదు, ఈ డైమెన్షన్స్లో ఉండే జీవం, వాటి జీవితం కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ 1D, 2D, 3D ప్రపంచాల గురించి మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇప్పుడు మనకంటే హయ్యర్ డైమెన్షన్ అయిన 4D వరల్డ్ గురించి చూద్దాం. ముందు చెప్పుకున్నట్లు, ఒక్కో డైమెన్షన్ పెరిగే కొద్దీ వాటికి ఒక్కో ఎక్స్ట్రా డైరెక్షన్కి మూవ్ అయ్యే యాక్సెస్ లభిస్తుంది. అంటే మన 3D ప్రపంచానికి 3 డైరెక్షన్స్కి యాక్సెస్ ఉంటే, 4D ప్రపంచానికి ఈ 3 డైరెక్షన్స్తో పాటుగా అడిషనల్గా మరో డైరెక్షన్కి మూవ్ అయ్యే యాక్సెస్ ఉంటుంది. కానీ ఆ 4th డైరెక్షన్ ఏంటి అని మనం ఎంత ఆలోచించినా మనకు అర్థం కాదు. కనీసం మనం ఇమాజిన్ కూడా చేయలేం. ఎందుకంటే ఆ 4th డైరెక్షన్ను ఇమాజిన్ చేసే కెపాసిటీ మన బ్రెయిన్కు లేదు. ఎందుకంటే వీఆర్ 3D లివింగ్ బీయింగ్స్.
కానీ మన ఊహ కందనే ఆ ఎక్స్ట్రా డైమెన్షన్ను ఈ మోబియస్ స్ట్రిప్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పేపర్ స్ట్రిప్ మీద ఒక యాంట్ ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఈ యాంట్ పేపర్ స్ట్రిప్ యొక్క ఒక సైడ్ నుండి మరొక సైడ్కు ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ పేపర్ స్ట్రిప్ యొక్క ఎడ్జ్ను క్రాస్ చేయాలి. ఇక్కడ ఈ ఎడ్జ్ను క్రాస్ చేయకుండా ఈ యాంట్ ఒక సైడ్ నుండి మరొక సైడ్కు మూవ్ అవ్వడం మన 3D ప్రపంచంలో ఇంపాసిబుల్, కానీ 4D ప్రపంచంలో పాసిబుల్ అవుతుంది. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇదే పేపర్ స్ట్రిప్ను సగానికి ట్విస్ట్ చేసి ఇలా అతికిస్తే ఈ విధంగా మోబియస్ స్ట్రిప్ ఏర్పడుతుంది. ఈ మోబియస్ స్ట్రిప్కి 2 సైడ్స్ ఉండవు. అఫ్కోర్స్ టెక్నికల్గా 2 సైడ్స్ ఉన్నా కానీ 2 కలిపి ఒకటే సైడ్ కింద లెక్కలోకి వస్తుంది. ఇప్పుడు ఇదే యాంట్ ఈ మోబియస్ స్ట్రిప్పై ట్రావెల్ చేస్తే టెక్నికల్గా ఈ యాంట్ కూడా ఎటువంటి ఎడ్జ్ను క్రాస్ చేయకుండా పేపర్ స్ట్రిప్ యొక్క 2 సైడ్స్కి మూవ్ అవుతుంది. ఇక్కడ ఎలా అయితే ఈ యాంట్ 2 సైడ్స్ ఉండే మోబియస్ స్ట్రిప్ యొక్క 2 సైడ్స్కి ఎటువంటి ఎడ్జ్ని క్రాస్ చేయకుండా ట్రావెల్ చేస్తుందో అదేవిధంగా 4D వరల్డ్కి కూడా ఇటువంటి యాక్సెస్సే ఉంటుంది. ఈ మోబియస్ స్ట్రిప్ అనేది జస్ట్ ఆ 4th డైరెక్షన్ ఏంటి అని అండర్స్టాండ్ చేసుకోవడానికి మాత్రమే. అంతేకాదు, మరో 4D ఆబ్జెక్ట్ అయిన ఈ క్లెయిమ్ బాటిల్ కూడా 4D లివింగ్ బీయింగ్స్కి ఉండే ఆ ఎక్స్ట్రా డైమెన్షన్ను అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాంట్ ఈ స్ఫియర్ మీద మూవ్ అవుతుంది అనుకుందాం. ఇలా మూవ్ అవుతున్న యాంట్ ఉన్నప్పటికీ ఎటువంటి ఎడ్జ్ను క్రాస్ చేయకుండా బయట వైపు నుండి లోపల వైపుకు వెళ్ళడం మన 3D ప్రపంచంలో ఇంపాసిబుల్, కానీ 4D ప్రపంచంలో ఈ విధంగా పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఈ స్ఫియర్ ప్లేస్లో ఈ క్లెయిన్ బాటిల్ ఉంచి యాంట్ను దాని మీద మూవ్ అయ్యేలా చేస్తే ఈ యాంట్ ఈ క్లెయిన్ బాటిల్ యొక్క ఎటువంటి ఎడ్జ్ను క్రాస్ చేయకుండా లోపల నుండి బయటకు, బయట నుండి లోపలికి కూడా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, 4D ప్రపంచంలో కనుక ఇటువంటి క్లెయిన్ బాటిల్ లాంటి ఆబ్జెక్ట్ నిజంగా ఉంటే ఈ విధంగా ఎక్కడ అటాచ్ అయ్యి ఉండకుండా ఒక సింగిల్ ఇంటరాక్షన్ కూడా లేకుండా ఈ క్లెయిన్ బాటిల్ యొక్క డిజైన్ ఉంటుంది. ఆ 4D ప్రపంచంలో ఉండే ఒరిజినల్ క్లెయిన్ బాటిల్ను మనం కనీసం ఇమాజిన్ కూడా చేయలేం. ఇక ఫైనల్గా మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రతి డైమెన్షన్కి టైమ్ అనే టెంపోరల్ డైమెన్షన్ కామన్గా ఉంటుంది. ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ 1D 2D అండ్ మన 3D ప్రపంచంతో సహా టైంని జస్ట్ ఫాలో అవుతున్నాం అంతే, టైంను మనం కంట్రోల్ చేయలేం, అటువంటి యాక్సెస్ మనకు లేదు. కానీ 4D ప్రపంచం టైంని కంట్రోల్ చేయగలుగుతుంది, ఎందుకంటే టైం అనే టెంపోరల్ డైమెన్షన్ను యాక్సెస్ చేసే ఎబిలిటీ మనకు లేకపోయినా ఈ 4th డైమెన్షన్ ప్రపంచానికి ఉంటుంది. కానీ ఇది ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మన ప్రపంచంలో టైం ట్రావెల్ చేయడం సాధ్యం కాదు అని చెప్పడానికి గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ ఒక మంచి ఉదాహరణ. కాబట్టి ఈ గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ గురించి ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, 2021లో మీరు ఒక టైం మెషిన్ను యూజ్ చేసి పాస్ట్లో మీ తాతగారు పిల్లవాడుగా ఉన్న టైంకి టైం ట్రావెల్ చేశారు అనుకుందాం. 2021 నుండి 1940కి వెళ్ళిన మీరు మీ తాతగారిని చంపేశారు అనుకుందాం. మీ తాతగారిని చంపేశారు కాబట్టి 1970లో మీ మదర్ కూడా పుట్టదు. మీ మదర్ పుట్టలేదు కాబట్టి 2000లో మీరు కూడా పుట్టరు. కానీ ఇక్కడ 2000లో మీరు పుట్టినప్పుడు 2021లో టైం ట్రావెల్ ఎలా చేయగలిగారు? పైగా మీరు ఇంకా బ్రతికే ఉన్నారు, కానీ ఇదంతా ఎలా సాధ్యం? నిజానికి ప్రశ్నకు సమాధానం ఉండదు, ఎందుకంటే ఇది ఒక పారాడాక్స్. కాబట్టి పారాడాక్స్ ద్వారా మన 3D ప్రపంచంలో టైం ట్రావెల్ చేయడం పాసిబుల్ కాదు అని అర్థమవుతుంది. కానీ ఇదే పారాడాక్స్ను 4D ప్రపంచంలో చూస్తే మనకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్, ఈ మోబియస్ స్ట్రిప్ను ఒక టైం ఫ్లో అనుకుందాం. ఈ టైం ఫ్లోను ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే, 2021లో మీరు టైం ట్రావెల్ చేసి 1940లో మీ గ్రాండ్ ఫాదర్ను కిల్ చేశారు. మీ గ్రాండ్ ఫాదర్ లేరు కాబట్టి 1970లో మీ మదర్ కూడా పుట్టలేదు. మీ మదర్ లేరు కాబట్టి 2000లో మీరు కూడా పుట్టలేదు. అట్ ది సేమ్ వే మీరు 2021లో టైం ట్రావెల్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇదే టైం ఫ్లోని కంటిన్యూ చేద్దాం. 2021లో మీరు టైం ట్రావెల్ చేయలేదు కాబట్టి 1940లో మీ గ్రాండ్ ఫాదర్ని మీరు చంపలేదు. మీ గ్రాండ్ ఫాదర్ అలైవ్గా ఉన్నాడు కాబట్టి 1970లో మీ మదర్ కూడా పుడుతుంది, అలాగే 2000లో మీరు కూడా పుడతారు. ఇక్కడ 2020 వరకు కూడా మీరు ఉంటారు. మన 3D వరల్డ్ పర్స్పెక్టివ్లో ఈ మొత్తం టైం ఫ్లోని గమనిస్తే ఇక్కడ ఒక టైంలో పేర్పడినట్టు అనిపిస్తుంది. కానీ 4th డైమెన్షనల్ ప్రపంచంలో ఈ విధంగా ఎటువంటి టైంలో పేర్పడదు. అంతేకాదు, 1940లో గ్రాండ్ ఫాదర్ చనిపోయినట్టు, అలాగే చనిపోయినట్టు
1970లో మీ మదర్ పుట్టినట్టు అలాగే పుట్టనట్టు ఈ విధంగా ప్రతి ఇన్సిడెంట్కు రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. మన 3D ప్రపంచం వరకు ఇవి జస్ట్ పాసిబిలిటీస్ మాత్రమే, కానీ 4D ప్రపంచంలో ఇవి జస్ట్ పాసిబిలిటీస్ మాత్రమే కావు, టైం ఫ్లోలో ఇవి నిజంగా జరుగుతాయి. కానీ ఇది ఇంపాసిబుల్లా అనిపించినా ఇది ఎలా సాధ్యమవుతుంది అని మనం ఎంత ఆలోచించినా అర్థం కాదు. అండ్ ఫైనల్గా 4D లివింగ్ బీయింగ్స్ యొక్క విజన్ కూడా మనకంటే అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లోజ్ చేసిన రూమ్లో ఒక వస్తువు ఉంటే మన 3D ప్రపంచంలో ఆ రూమ్లో ఏముందో బయట నుండి చూడడం మనకు ఒక ఇంపాసిబుల్ టాస్క్ అవుతుంది. కానీ 4D ప్రపంచంలో ఇన్సైడ్ ద రూమ్, బిహైండ్ ద వాల్ ఏమున్నా సరే 4D లివింగ్ బీయింగ్స్ ఈజీగా చూడగలుగుతారు. ఇక్కడ మనకంటే ఒక ఎక్స్ట్రా డైమెన్షన్ ఉన్న 4D బీయింగ్స్కే ఇన్ని ఎబిలిటీస్ ఉంటే 5D, 6D, 7D, 8D, 9D అండ్ ఫైనల్గా 10D లివింగ్ బీయింగ్స్కి ఇంకెన్ని ఎబిలిటీస్ ఉంటాయో మనం కనీసం ఇమేజిన్ కూడా చేయలేం. ఫైనల్గా మనకంటే హయ్యర్ డైమెన్షన్ అయిన 4D ప్రపంచం ఎలా ఉంటుంది అనే దానిపై మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోపై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోవాలనుకున్నా యూజ్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ అస్.